TSPSC paper leakage vyavaharamlo naitika badhyata vahinchi CM KCR rajinama cheyalani BJP MLA Etela Rajender demand chesaru. Ide amsampai governor ku BJP netalu firyadu chesaru. Sitting judge tho vicharana jarapalani koraru. Raddaina parikshalanu ventane jarpinchalani pariksha rasina prati vidyarthi malli paper prepare kavadaniki laksha rupayalu prabhutvam ivvalannaru. TSPSC prastuta boardunu raddu chesi kotta boardunu erpatu cheyalani Etela demand chesaru. నాలుగు ఎగ్జామ్స్ పేపర్లు కూడా లీక్ అయినాయి. జరగబోయేటువంటి రెండు ఎగ్జామ్స్ ఆ పేపర్లు కూడా లీక్ అయినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క ఎగ్జామ్ కూడా పేపర్ లీక్ కాకుండా ఉందంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి పనితనం, ముఖ్యమంత్రి గారి గవర్నెన్స్, ముఖ్యమంత్రి గారికి 30 లక్షల నిరుద్యోగ యువకుల పట్ల ఉన్న కన్సర్న్ ఏందో దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు, వాళ్ళ అమ్మ కూరగాయలు అమ్మి చదివించింది, వాళ్ళ నాన్న ఆటో నడిపించి చదివించిండు, నాటేయడానికి పోయి కలుపు తీయడానికి పోయి నా పిల్లాడు నా బిడ్డ గొప్పగా చదువుకొని నౌకరీ చేస్తే మురిసిపోవాలని చెప్పి ఆశపడ్డ తెలంగాణ తనులకి, తెలంగాణ తల్లులకి ఇవాళ కేసీఆర్ చేసినటువంటి పని ఇవాళ ఎంత కన్నీళ్ళు చెప్పిస్తుందో మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క విద్యార్థి 6 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా గ్రూప్ 1 వస్తుందని, గ్రూప్ 2 వస్తుందని, ఇతర ఉద్యోగాలు వస్తాయని చెప్పి కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయల ఫీజులు కట్టి ఇండ్లు కిరాయి తీసుకొని 4-5 విద్యార్థులు చొప్పున వాళ్లే వండుకొని తిని నెలకు ఒక 5,000-10,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాల తరబడి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చివరికి చదువుకున్న వాళ్ళకే, మెరిట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మి ఇవాళ వాళ్ళు ఎగ్జామ్ రాస్తే అన్ని పేపర్లు లీక్ అయిన తర్వాత ఇవాళ లీక్ అయిన సందర్భంలో ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ వాళ్ళ ఆవేదన, వాళ్ళ దుఃఖం, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎవడు కూడా తీర్చలేదనే విషయం ముఖ్యమంత్రి గారు మర్చిపోతారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించి వారే రాజీనామా